టాలీవుడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో కేవలం ఒక అప్డేట్ మాత్రమే కాదు, వీడియో మొత్తం చూడండి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వదలడం లేదా, లేకుంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ని వదలడం లేదా, ఇది ఈ విషయం అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు, తీరికే లేదు. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, అదేంటి అంటే అట్లీ డైరెక్షన్లో. సో తెలుసు కదా జవాన్, సో ఈ సినిమా రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అయిన జవాన్కి డైరెక్టర్ అండ్ తమిళ్లో కూడా చాలా హిట్లు కొట్టాడు విజయ్తో. సో ఈ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ సినిమాని త్రివిక్రమి ప్రొడ్యూస్ చేస్తున్నాడు అండ్ రైటర్ కూడా త్రివిక్రమి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్న విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. త్రివిక్రమ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయట్లేదు, అంటే ఒక కొత్తగా ప్రొడక్షన్ హౌస్నే త్రివిక్రమ్ స్టార్ట్ చేస్తున్నాడు. తన ఫస్ట్ సినిమా ఇలా అట్లీ అండ్ పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. సో అందులో ఎటువంటి వాస్తవం లేదు, త్రివిక్రమ్ ఎటువంటి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న సితారాలో హాసినిలో త్రివిక్రమ్కి కొన్ని అనుబంధాలు ఉన్నాయి, వాటాలు ఉన్నాయి. సో వాటిలోనే కొనసాగుతాడు. అయితే సినిమా విషయానికి వచ్చాము అంటే ఇది మాత్రం ఒక ర్యూమర్ మాత్రమే కాదు. సో అట్లీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేసే ఛాన్స్ ఉందట, బట్ ఇప్పుడైతే కాదు, టైం పడుతుంది. ఇలా ప్లాన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే త్రివిక్రమ్ ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉంటున్నాడు? సో మనం ఒకసారి చూసుకున్నాము అంటే రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమాలో త్రివిక్రమ్ వేలు పెట్టాడు, అది రైటర్ గానో లేకుంటే అక్కడ మాటలు రాయడమో లేకుంటే ఈ విధంగా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ బాగుంటుంది, కానీ త్రివిక్రమ్ రైటింగ్ అనేది జాలకు బోర కొడుతుంది. ఎందుకంటే సపరేట్ హీరోలతో త్రివిక్రమ్ డైలాగులు చెప్పించినప్పుడు అది వేరే విషయం, కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్తో త్రివిక్రమే అవే డైలాగులు చెప్పిస్తూ ఉంటే ఆ మాడ్యులేషన్ కానీ ఇవన్నీ కానీ చేంజెస్ రావన్నమాట. సో చూడ్డానికి ఎబ్బెట్టుగా మారే అవకాశం ఉంది. ఎందుకో ఇదైతే రాంగ్ స్టెప్ అనిపిస్తోంది. సో త్రివిక్రమ్ ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఈ డైరెక్షన్లో దీంట్లో వేలు పెట్టడం తప్పనిపిస్తుంది నాకైతే. మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ అట్లీతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎప్పుడు చేస్తాడు? సో మీ అందరికీ తెలుసు ఓజీ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడతాడు పవన్ కళ్యాణ్. సో ఆ తర్వాత తీసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజే ఉండాలి. సో నార్మల్ చిన్న చిన్న డైరెక్టర్స్తో తీసినా కూడా హిట్లు కొట్టచ్చు, కానీ ఒక మినిమం గ్యారంటీ సినిమా మాస్ సినిమాలు తీయాలంటే ఇప్పుడు అట్లీ కూడా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. సో అందుకే ఓజీ సినిమా తర్వాత అట్లీతో చేయాలని పవన్ కళ్యాణ్కి కథ చెప్పడం ఇవన్నీ జరిగాయంటే టాక్స్. అయితే ఇంకా పక్కా సినిమా ఫిక్స్ అవుతుందని చెప్పలేము, ఎందుకు అంటే ఆల్రెడీ అట్లీ అల్లు అర్జున్తో ఒక సినిమా ఉందంటున్నారు, అట్లీ రామ్ చరణ్తో ఒక సినిమా ఉందంటున్నారు. సో ఈ విధంగా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఈ సినిమా బయటకు వస్తుంది, ఒక్కసారి ఏదైనా టాక్స్ నడవగానే ఈ సినిమా ఫిక్స్ అని చెప్తారు. బట్ మనకు పూజా కార్యక్రమం స్టార్ట్ అయితేనే సినిమా స్టార్ట్ అయినట్టు అనమాట. సో ఇదనమాట పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఇంకొక సూపర్ డూపర్ న్యూస్ ఏంటి అంటే హనుమాన్ సినిమా 200 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసేసింది. అండ్ ఈ సినిమా కలెక్షన్స్ చూసామంటే దిమ్మ తిరిగిపోతుంది అందరికీ. ఎందుకంటే వీక్ డేస్తో వీకెండ్స్లో సంబంధం లేకుండా ప్రతిరోజు కాన్స్టాంట్గా ఒకే విధంగా వెళ్తుంది. అండ్ ఈ సినిమా వాళ్ళు ఆల్రెడీ అయోధ్య రామ మందిరానికి 2 crore rupees అంటే ఇంకా ఎక్కువే అనమాట, సో వీసే డొనేట్ చేశారనమాట. వాళ్ళు ముందుగా చెప్పినట్టుగా ప్రతి టికెట్లో ఒక 5 రూపాయలు అని చెప్పారు. సో ఆ విధంగా ఇప్పటివరకు సేల్ అయిన టికెట్స్ నుంచి ఇచ్చారు. అండ్ ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ భయంకరమైన లాభాలు తెచ్చుకున్నారు, అంటే 1 రూపాయి పెడితే 10 రూపాయలు లాభం వచ్చిందనమాట. ఇట్లాంటి సినిమాలు రావడం అనేది సినిమాలు చిన్న సినిమాలు బాగా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుందన్నమాట. మంచి కంటెంట్తో వస్తే ప్రొడ్యూసర్కి కూడా చాలా మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు 1 రూపాయి పెట్టిన చోట 10 రూపాయలు రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇదనమాట. ఇక గుంటూరు కారం అప్డేట్ విషయానికి వచ్చాము అంటే సో ఏదో న్యూస్ జరుగుతోంది, కలెక్షన్స్ ఫేక్ అంటున్నారు, ప్రొడ్యూసర్స్ ఏమో రైట్ అంటున్నారు. ఈ విషయం పక్కన పెట్టేస్తే గుంటూరు కారం వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారనమాట. ఈ బుక్ మై షోలో 70,000 ఓట్లు మహేష్ బాబు సినిమాకు ఆపోజిట్గా అంటే 0 రేటింగ్ 1 రేటింగ్ ఇచ్చారు అని చెప్పి సైబర్ క్లయింట్లో ఒక కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే నర్సాపురం బెంగళూరు కేంద్రంగా 70,000 ఓట్లు కాదు కానీ 19,000 to 20,000 ఓట్స్ అయితే 0 రేటింగ్ ఇచ్చారని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు దీని గురించి ఇంకా జరుగుతుంది అనమాట, అంటే ఇవి ఎవరు చేయించారు ఏంటి అని చెప్పి. నర్సాపూర్లో ఎవరున్నారు, బెంగళూరులో అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చేయించి ఉండాలి. సో ఎవరు చేయించారు, మరి ఈ విషయాలు బయటకు వస్తారని మనకు తెలియదు అనమాట, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటకు రానివారు. బట్ ప్రజెంట్ ఉన్న న్యూస్ అయితే ఇదనమాట. సో ఈ విధంగా ఇలాంటి బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి మనకు తెలిసాయి. మరి ఇలాంటి న్యూస్ ఇంకా కావాలంటే తెలుగు బస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.